చాలామంది విప్లవ సాహిత్యం రాస్తూనే విప్లవకారులుగా మారారు. మీరు అటువైపు ఆలోచనలు వెళ్ళలేదా, లేకపోతే ఎందుకని ఊరుకున్నారా? హన్మకొండ చౌరస్తాలో మా ఇల్లు, ఆ చుట్టుపక్కల ఇళ్లల్లో మా స్నేహితులు, పెద్ద గ్రూపు. ఎక్కడ ఏం జరిగినా మమ్మల్ని పోలీసులు వెంటాడడం జరిగింది. మా తరగతి గదే నాకు జైలు సెల్ అయింది. మలి ఉద్యమం తర్వాత వచ్చిన తెలంగాణ దాపిగారు 6వ సంవత్సరంలో అడుగుపెట్టాం. మీరు అనుకున్నట్టు తెలంగాణలో సాహిత్యం, భాష, రచయితల అంటే ప్రభుత్వం నుంచి వారికి ప్రేరణ కానీ ప్రోత్సాహం కానీ ఉన్నాయనిపిస్తున్నాయి? ఈ గవర్నమెంట్ మాదండి. మేము అక్కడ ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మళ్ళీ తొలిదశ ఉద్యమం నుంచి మలిదశ ఉద్యమాల వరకు నిరంతరాయంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నింటినో కోల్పోయి వైస్ ఛాన్సలర్ పదవి కూడా ఇవ్వకపోవడానికి కారణం నేను తెలంగాణ వాడినే కాదు. తెలంగాణ రచయితల వేదిక అవసరం లేదు అంటూ కూడా మీతో కలిసి పనిచేసిన వారు, మీతో కలిసి మలిదశ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ సాహిత్య అకాడమీ నందిని సిద్ధారెడ్డి గారు అన్నారు, ఎందుకు మీ మీద, మీ వేదిక మీద, మీతో కలిసి పనిచేసిన వేదిక అవసరం లేదనేది ఆయన అభిప్రాయం? అవార్డుల కోసం, రివార్డుల కోసం కొంతమంది అందులో కొంత సఫలమయ్యారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవండి అని అక్కడ టెంట్ వేసుకొని కార్మికులు 100 రోజులుగా వాళ్ళు ఉద్యమం చేస్తుంటే, నిరసన తెలిపే చేస్తుంటే సమాజం అంతా, కవులందరూ నోళ్ళు మూసుకున్నారు, కళ్ళు మూసుకున్నారు, చెవులు కూడా మూసుకున్నారు. మీతో కలిసి పనిచేసిన నందిని సిద్ధారెడ్డి కానీ, దేశపతి శ్రీనివాస్ కానీ తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటు చేసుకోవడం వెనకాల ఆంతర్యం ఏమంటారు? ఈ సమయంలో అలాంటి ధోరణి చాలా కీడు చేస్తున్నది. వీళ్ళు మా ఐకాన్స్ అనుకున్న వాళ్ళు. తెలంగాణ నూతన రాష్ట్రంలో ఏదో అనుకున్నాం, ఏది కావట్లేదని తెలంగాణ సాహిత్య అకాడమీని ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. అందులో చాలా విశేషమైన, విశిష్టమైన సేవ జరుగుతుందనేది అభిప్రాయం ఉన్నది. మీరు ఏకీభవిస్తారా? తెలంగాణ భాషని ఎస్టాబ్లిష్ చేయకుండా తెలంగాణ సాహిత్య అకాడమీ ఏం చేస్తున్నది? కేవలం ఫండ్ ఉంది కదా అని మిగతా సంస్థలకి ఆర్థిక వలలు ఎరవేసి వాళ్ళని తమ వైపు, మీ వైపు లాక్కుంటున్నారే తప్ప. సరే, ఇప్పుడు చాలా సాహిత్య అకాడమీ కానీ, తెలుగు విశ్వవిద్యాలయం కానీ, ఇంకా గ్రంథాలయాలకు సంబంధించిన సంస్థ కానీ, ఇటువంటి అన్నీ కూడా తెలంగాణకు సంబంధించిన భాషను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఆ సంస్థల మీద ఉన్నది. ప్రజల నుంచి తీసి సేకరించినటువంటి సెస్ 400 కోట్లు ఉన్నాయి. ఆ 400 కోట్లు లైబ్రరీకి ఖర్చు పెట్టడం లేదు, వాటిని అభివృద్ధి చేయడం లేదు. అది చెయ్యండి అని మేము అడిగితే. సరే, ఇక్కడ ఒక విమర్శ ఉంది జయదేవ్ తిరుమలరావు మీద. తెలంగాణ రచయితల వేదికను సొంత ఆయన కార్యకలాపాలకు వాడుకుంటున్నారు, అందుకే చాలామంది కవులు అటువైపు వెళ్లకుండా రచయితల సంఘానికి వెళ్తున్నారు. పోయేవాళ్ళు పోతే మేము ఆనందిస్తున్నాము. మీరు ఇటువైపు వస్తే హాయిగా మీకు, మీరు మీకే కాకుండా మీరు చెప్పిన వాళ్ళకు కూడా మేము అవార్డులు ఇస్తాం. ప్రధానంగా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సంబంధించిన రచయితలను, కవులను ఎంకరేజ్మెంట్ జరుగుతుంది అనేది చాలామంది ఆశించారు. కానీ రీసెంట్గా తెలంగాణ సాహిత్య అకాడమీ సంబంధించిన బాధ్యులు తెరవేను మూసేసుకోండి అంటున్నారు. పురుమురిమి మంగళం మీద పడ్డట్టు ప్రజల పక్షం నిలబడిన సంస్థని అనడం అనేది చాలా తప్పు. దాని వెనక విద్వేష భావన ఉంది. దాని వెనక ఏదో భావస్వేచ్ఛని, రచయితల స్వేచ్ఛని అరికట్టాలనే ఆలోచన ఎక్కడో ఒక దగ్గర లేకపోతే అంత పెద్ద మాట అనవలసినటువంటి అవసరం లేదు. కొత్త భవన నిర్మాణం కేసీఆర్ ఆలోచన వెనకాల ఏంటి సార్, మీకు అంచనా వేసింది ఏంటి? ఎనీ సివిల్ వర్క్ ఏదో ఒక ప్రయోజనం ఉంటుంది. తెలంగాణ ప్రజల పక్షం పత్రికలు ఇవాళ మాట్లాడాల్సిన సమయం ఆసన్నమైంది.
బీజేపీ లాంటి పార్టీలోకి వీళ్ళు విలీనమయ్యే అవకాశం ఉందంటారా? ఎవరు బలవంతంగా ఉంటే వాళ్ళు ఆ బలంగా ఉంటే వాళ్ళలోకే పోతున్నారు కదండి. రాజకీయ నాయకులు తమ అస్తిత్వాన్ని, తమ పార్టీని, తమ రాజకీయాలను, తమ సిద్ధాంతాలను వదిలిపెట్టి ఇప్పుడున్న పాలక వర్గాలు రేపు ప్రతిపక్షాలలో ఎందుకు కలవాయని అనుకోవాలి? అప్పుడు మీ తరఫున మాట్లాడే వాళ్ళము మేమే అని మేము బల్లగుద్ది కూడా చెప్తున్నాము. సార్, బీలాంటి ప్రశ్నించే గొంతుకులను ఏదో రకంగా ప్రస్తుత పాలకులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసే అవకాశం ఉందనే కూడా కొంత వెతికిడి. దొంగలు, దోపిడీదారులు, బ్యాంకు రాబరీలు చేసేవాళ్ళు వాళ్ళ మీద ఉపయోగించండి. దుష్టుల మీద ఉపయోగిస్తే మీకు మంచి పేరు వస్తుంది. మంచి వాళ్ళ మీద ఉపయోగిస్తే అంటే ఆయన అస్తిత్వానికి తెరవే ఒక అడ్డుగా ఉందంటారా? అంతే, ఆయన ఉన్న చోటు తనకి తానే బాధ కలిగి ఈ సంస్థ లేకపోతే నాకు ఇంత చేస్తున్నప్పుడు ప్రభుత్వం నుంచి మీకు ప్రోత్సాహం ఎందుకు కరువైందంటారు సార్? అక్కడ పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు మాత్రమే ప్రభుత్వానికి, ప్రజా కార్యక్షేత్రానికి మధ్య శిఖండుల్లాగా పనిచేస్తున్నారని. ఇంకా సార్, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ నిజానికి తెలంగాణ అంటే ఆయన తెలుగు సాహిత్యవేత్త, ఆయన కూడా కవులు అంటే చాలా కవిత్వాలు చెప్తుంటాడు, మాట్లాడుతుంటాడు, బహిరంగ సభలో కూడా అనేక పద్యాల గురించి చెప్తుంటాడు. అటువంటి వ్యక్తి జయదిరి తిరుమలరావును దగ్గరికి పిలిపించుకునే ప్రయత్నం చేయలేదా, లేకపోతే మీరు వెళ్ళలేదా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించిన దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.